नमस्ते अन्ना अंदरिकी नमस्कारं। कुवैट लो कार्मिक चट्टान्नि उल्लंघिंचिन प्रवासुलु एवरैते उन्नारो अकाम लेकुंडा वारिनि अयिते मिनिस्ट्री आफ् इंटीरियर कुवैट देशव्याप्तंगा तनिखीलु चेपट्टैते अरेस्ट् चेयडं जरिगिंदि। अलागे ई योक्क अरेस्ट् चेसिन वारिलो मनं चूसुकुंटे మొదటి విడతగా అయితే 2749 మందిని అయితే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అయితే దేశ బహిష్కరణ చేయడం జరిగింది। అలాగే ఇంకా అరెస్ట్ చేసిన వారు వేల సంఖ్యలో ఉన్నారు అని చెప్పి వాళ్ళను కూడా విడతల వారీగా అయితే దేశ బహిష్కరణ చేస్తామని చెప్పి అధికారులు ప్రకటించడం జరిగింది। దీనికి సంబంధించి మనం చూసుకుంటే ఈ నెల 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు 662 మంది ప్రవాసులను దేశ బహిష్కరణ చేసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అయితే ప్రకటించడం జరిగింది। వీరిలో 447 మంది పురుషులు ఉంటే 215 మంది మహిళలు ఉన్నట్లయితే అధికారులు వెల్లడించడం జరిగింది। అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ షేక్ దామేర్ అలీ గారి ఆదేశాల మేరకు మాత్రమే ఈ ఒక ప్రక్రియ కొనసాగుతూ ఉందని చెప్పి అధికారులు వెల్లడించడం జరిగింది। మిగిలిన ప్రవాసులను కూడా రాబోయే రోజుల్లో కువైట్ నుంచి దేశ బహిష్కరణ చేస్తామని చెప్పి అలాగే చాలా మంది కానూన్ గురించి అడుగుతూ ఉన్నారు। కువైట్ ప్రభుత్వం దీని గురించి సమగ్ర ప్రణాళిక రచించిన తర్వాత కానూన్ గురించి ప్రకటించే అవకాశం ఉందన్న ప్రస్తుతానికి కానూన్ గురించి ఎటువంటి ప్రకటన గాని సమాచారం గాని కువైట్ ప్రభుత్వం నుంచి అయితే రాలేదు। రాగానే నేను మీకు తెలియజేస్తానన్న కాబట్టి మీరందరూ జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్।